హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ఇల్లు ఊడ్చానండి, తుడిచాను. ఈరోజు టిఫిన్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ముందుగా పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 5-6 పచ్చిమిర్చి సగం కట్ చేసుకున్నానండి, అది వేస్తున్నాను. తర్వాత ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకుని అది కూడా వేస్తున్నాను. ఆ బౌల్లో కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి, చాలా కొంచెం చట్నీ కోసం. ఇవి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియను ఇవి పొంగనాలలో వేయడం కోసం అండి. ఒక్క కొంచెం 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలండి. ఈలోపు మనం మిక్సీ జార్లో పల్లీలు అండ్ సాల్ట్ తీసుకొని ముందు దాన్ని పౌడర్ లాగా చేసుకున్నాం. అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, కొంచెం సాల్ట్ వేసానండి. అది పల్లీ పౌడర్ అయిపోయింది. అందులో ఈ చింతపండు వాటరు అండ్ వేయించుకున్న పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలి. చింతపండు అలాగే కూడా వేసుకోవచ్చండి. నేను ఎలాగూ చట్నీలో వాటర్ వేస్తాం కదా అని చెప్పేసి వాటర్ తీసి వేసుకుంటున్నాను. చాలా కొంచెం అండి. చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. చల్లారేంతవరకు పక్కన పెడతాను. ఇప్పుడు మనం పొంగనాల్లోకి ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. ఇది పిజాన్ మినీ చాపర్ అండి. అందులో ఈ క్యారెట్ అంత చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. నేను అది ఫ్రీగా ఉన్నప్పుడు అవసరమవుతుందని కట్ చేసి పెట్టుకున్నాను. మీరైతే కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకొని కూడా ఈ చాపర్లో వేసుకోవచ్చు, లేదంటే చాక్తో చాలా వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఎక్కువైందండి, అది రావట్లేదు, సో కొన్ని తీస్తున్నాను. ఇది చాలా చిన్నగా కట్ చేస్తుందండి, కాకపోతే క్వాంటిటీ అందులో కొంచెమే పడుతుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ తీస్తున్నాను.
ఫస్ట్ పచ్చిమిర్చి క్యారెట్ చేసి తర్వాత ఆనియన్స్ చేస్తాం. చూసారా అంత చిన్నగా అయిపోతే, ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా అయిపోతుంది. చూసారా క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీ ఎంత చిన్నగా అయిపోయింది. అది పొంగనాల పిండి తెలుసు కదండి. ఒక గ్లాస్ మినపప్పు, రెండు గ్లాసుల బియ్యం నానబెట్టి ఉప్పు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసానండి. అవి కూడా చిన్నగా చేసుకొని ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. తర్వాత చాలా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ సరిపోతుంది. ఆయిల్ వేసుకొని పొంగనాలు వేసుకొని జస్ట్ 5 మినిట్స్ అటు ఇటు తిప్పి కాల్చుకుంటే అంతే అండి అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను పల్లి చట్నీ చేసుకొని ఈలోపు గిన్నెలో వేసుకున్నానండి. కావాలంటే పల్లి చట్నీకి మీరు పోపు కావాలంటే పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఎప్పుడు పెట్టనండి, నేను అలాగే మేము అలాగే తినేస్తాము. మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. కొంచెం తక్కువ మంటలో పెట్టుకోండి, అప్పుడు లోపలంతా ఉడుకుతుంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.